వెల్కమ్ స్టూడెంట్స్, ఎంసెట్ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి మనకు కంప్లీట్గా అన్ని యూనిట్స్లలో కంప్లీట్గా A to Z ప్రతి యూనిట్లో పిన్ టు పిన్ చదవాల్సిన అవసరం ఉండదు. స్పెసిఫిక్ టాపిక్స్ నుంచే మనకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెసిఫిక్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతే ఫిజిక్స్లో 30+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫిజిక్స్లోనే మీకు 30+ స్కోర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీ ర్యాంక్ బిలో 1000 అయితే రావడం జరుగుతుంది. ఇటువంటి స్పెసిఫిక్ టాపిక్స్ పైనే మనకు ప్రతి ఇయర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెసిఫిక్ టాపిక్స్ గన్ షాట్గా ఇవే క్వశ్చన్స్ మీకైతే రావడం జరుగుతుంది. సో మనకు ప్రతి చాప్టర్లో ఈ స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటి అనేది, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎంసెట్ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ అన్నీ మీకు ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్లో గన్ షాట్గా వచ్చే టాపిక్స్ సర్ఫేస్ ఎనర్జీ అండ్ డ్రాప్ బ్రేకింగ్ పైన క్వశ్చన్ రావడం జరుగుతుంది. కొలిజన్స్ నుంచి ఎలాస్టిక్ కొలిజన్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. వేవ్ మోషన్లో వేవ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసే క్వశ్చన్. ఫిజిక్స్లో మనకు థియరీ క్వశ్చన్స్ కంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. వేవ్ స్పీడ్ ఫార్ములా పైన క్వశ్చన్ వస్తుంది. డాప్లర్ ఎఫెక్ట్ పైన క్వశ్చన్ రావడం జరుగుతుంది. వేవ్ ఆప్టిక్స్లో కనుక చూసుకుంటే బ్రైట్ ఫ్రింగ్ ఫార్ములా పైన క్వశ్చన్ రావుతుంది. బ్రివర్స్ లా పైన క్వశ్చన్, డైరెక్ట్ ఆ లాకి సంబంధించిన క్వశ్చనే ఇస్తారు. అందులో మనకు ఒక 2-3 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ 2-3 క్వశ్చన్స్ అంటే ఒక షిఫ్ట్లో కాదు నేను చెప్పేది. మనకు షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ప్రతి షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఎక్సెప్షన్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉంది కదా, దీనికి సంబంధించిన డెఫినేషన్ కానీ కాన్సెప్ట్ కానీ ఫార్ములా ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్కటి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ కంపల్సరీ నేర్చుకోండి. లా ఆఫ్ మోషన్స్ బ్లాక్ ఆన్ ఇంక్లైన్ బేసిక్ టెన్షన్ నార్మల్ మనకు ఫార్ములాస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, బ్లాక్ ఆన్ రఫ్ ఇంక్లైన్ కూడా ఉన్నాయి కదా, వీటిపైన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ కనుక చూసుకుంటే టీ ఆఫ్ స్ప్రింగ్ బ్లాక్ పైన, నెక్స్ట్ SHM ఇన్ ట్యూనల్ అలాంగ్ విత్ ఎర్త్ డై పైన. నెక్స్ట్ ఈ ఇందులోనే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు డైరెక్ట్గా A to 0 to A/2 అండ్ A/2 to A టైం టేకన్ అని మనకు మెన్షన్ చేసి క్వశ్చన్ ఇస్తారు. డైరెక్ట్గా మనకు సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది చాలా సింపుల్గా. కమ్యూనికేషన్స్ మాడ్యులేషన్ ఇండెక్స్ పైన, ఫ్రీక్వెన్సీ ఆఫ్ FM/AM ఆర్ టీవీ, లేకుంటే మనకు ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడ్త్ 2 FM సంబంధించిన క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వెరీ ఇంపార్టెంట్, మనకు డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. ఫారడేస్ లా క్వశ్చన్, రొటేషన్ రాడ్ ఇన్ ఫీల్డ్, LR సర్క్యూట్ ఎట్ స్టడీ స్టేట్, E = BLV ఫార్ములా ఉంది కదా, డైరెక్ట్ ఫార్ములా అయినా ఇవ్వచ్చు, మనని ఫార్ములానే అడగవచ్చు, లేకుంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అయినా అడగవచ్చు. సాలిడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ హూక్స్ లా కన్ఫామ్, ఏదో ఒక షిఫ్ట్లో కన్ఫామ్ క్వశ్చన్. స్టీల్ హ్యాజ్ అ హై ఎలాస్టిక్ స్ట్రెంత్ సంబంధించి క్వశ్చన్ అయితే వస్తుంది. కెపాసిటర్స్లో కెపాసిటెన్సిటీ విత్ డై ఎలక్ట్రిక్, ష్యూర్గా ఈ ఒక్క టాపిక్ పైన ప్రతి ఒక్క షిఫ్ట్లో క్వశ్చన్ వస్తుంది. గన్ షాట్, ఇది మాత్రం నేర్చుకోండి. యూనిట్స్ మెజర్మెంట్స్ డైమెన్షన్స్ సంబంధించి డైమెన్షన్ ఫార్ములా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఫార్ములా లేదా వాటి యొక్క యూనిట్ వాల్యూస్ పైన, డాట్ ప్రోడక్ట్ పైన క్వశ్చన్ వస్తుంది, లేదంటే వాటి అప్లికేషన్ డైమెన్షన్ అనాలిసిస్ పైన క్వశ్చన్ రావడం జరుగుతుంది. మిగిలిన ఏ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ సర్క్యులర్ మోషన్లో P = FE ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాలిక్యులస్, స్ప్రింగ్ బ్లాక్ ఇన్ సర్క్యులర్ మోషన్ ఉంది కదా, ఈ ఒక్కడే క్వశ్చన్ మీద అందరికీ క్వశ్చన్స్ వస్తాయి ప్రతి షిఫ్ట్లో. దాంతోపాటు పెండ్యులియం ఇన్ కార్ ఇన్ CM క్యాలిక్యులస్ బేస్డ్ ఉంది కదా, VDX/DX ఫార్ములా డైరెక్ట్ దీనిపైన క్వశ్చన్ ఉంటుంది. AC సర్క్యూట్స్ కనుక చూసుకుంటే క్వాలిటీ ఫ్యాక్టర్ పైన, ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా RLC ఇన్ రెసొనెన్స్, పవర్ ఫ్యాక్టర్ ఇన్ సిరీస్ RLC పైన, ఈ 3 టాపిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ EM వేవ్స్ కనుక చూసుకుంటే E, B and C డైరెక్షన్ క్వశ్చన్ వస్తుంది. E = CB ఫార్ములా క్వశ్చన్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్, మ్యాక్స్వెల్ 4th ఈక్వేషన్ సంబంధించి క్వశ్చన్ వస్తుంది. సెమీ కండక్టర్ డివైజెస్, ఫోటో డయోడ్ థియరిటికల్ లాజికల్ గేట్ క్వశ్చన్ మీకు ప్రతి షిఫ్ట్లో ఏదో ఒక క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. పి అండ్ ఎన్ టైప్ డోపింగ్. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ కనుక చూసుకుంటే కొలంబస్ లా వెరీ ఇంపార్టెంట్. వి డ్యూ టు ఛార్జ్డ్ రింగ్. ఈ మోషన్ ఇన్ ఈఎఫ్ ప్రాజెక్ట్ లైన్. కైనమెటిక్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్, హై వెయిటేజ్ చాప్టర్స్. ఇప్పుడు మీకు ఇంకా కైనమెటిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్. ఇప్పుడు కైనమెటిక్స్ నుంచి ఆర్మాక్స్ ఇన్ ప్రొజెక్టైల్కి సంబంధించిన క్వశ్చన్ అయినా వస్తుంది. డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఏరియా అండర్ కర్వ్ క్వశ్చన్ అయినా రావచ్చు. యావరేజ్ స్పీడ్ వస్తుంది. డైరెక్ట్ ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్టీ టు వి ఈక్వల్ టు ఎఫ్టీ, సేమ్ రేంజ్ ఫర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 అని మెన్షన్ చేసి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. గ్రావిటేషన్ వెరీ ఇంపార్టెంట్, హై వెయిటేజ్. ఇప్పుడు మనం చెప్తున్న చాప్టర్స్ అన్నీ. వేరియేషన్ ఇన్ జీ, మ్యాక్సిమం టైం క్వశ్చన్స్ ఒకే ఒక క్వశ్చన్ వేరియేషన్ ఇన్ జీ పైనే క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత కెప్లర్ స్టాడ్లా నుంచి వేరియేషన్ ఆఫ్ జీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనకు పీ డాట్ ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఉంది కదా, ఇవి అయితే వస్తాయి. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటేషన్. లెన్స్, మార్కర్స్ ప్లస్ డబుల్ లెన్సెస్ పైన, లాటరల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ స్లాబ్ పైన, రిఫ్లెక్షన్ ప్లస్ రిఫ్లాక్షన్, కోంబో ఇమేజెస్ ఫార్మేషన్ ఇన్ ప్లేన్ మిర్రర్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. రొటేషనల్ మోషన్, రేడియస్ ఆఫ్ గైరేషన్, ఎంబోయ్ సిలిండర్ ఇన్వాల్వ్ ఇన్ క్యావిటీ, ఎంబోయ్ ఆఫ్ డిస్క్, థర్డ్ యాక్సిస్ థీరం, రొటేషనల్ ఈక్విలిబ్రియం సంబంధించిన క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఈ 3 టాపిక్స్ తప్పించి ఇక్కడ రొటేషనల్ మోషన్ నుంచి ఇంకా ఏ క్వశ్చన్ రాదు మీకు. కరెంట్, ఎలక్ట్రిసిటీ, సర్క్యూట్ ప్రాబ్లమ్స్, రెసిస్టెన్సీ, ఆర్హెచ్ ఓఎల్ బై ఏ. నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ సంబంధించిన క్వశ్చన్స్. ఈ 2 టాపిక్సే ప్రతి ఇయర్ రిపీటెడ్గా వస్తాయి. థర్మోడైనమిక్స్ సంబంధించి విఆర్ఎంఎస్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇందులో కూడా సిపి బై సివి ఫార్ములా, పివి కర్ము ఐసోథర్మల్ ప్రాసెస్ ఉంటుంది కదా, దీనికి సంబంధించి. నెక్స్ట్ వైబ్రేషనల్ మోడ్, సివి ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్రాపర్టీస్, దీనికి సంబంధించి. మూవింగ్ ఛార్జెస్, మ్యాగ్నెటిజం సంబంధించి బి డ్యూ టు కాయిల్ ప్రాబ్లం, ఫోర్స్ బిట్వీన్ ద 2 వైర్స్, బి ఇన్సైడ్ ద సాలినైడ్, ఎఫ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బిఐ ఫార్ములా ఉంది కదా, దీనికి. బి డ్యూ టు ఇన్ఫినైట్ వైర్ ఇచ్చి మూవింగ్ కాయిల్ ఫార్ములా ఉంది కదా, దీనికి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు మోడర్న్ ఫిజిక్స్లో అన్నీ చదవాల్సిన అవసరం లేదు మీరు. ఆల్ఫా బై బీటా, డెకే ఈక్వేషన్, ఫోటో ఎలక్ట్రిక్ సిరీస్ ట్రాన్స్ఫర్మేషన్ కేసు ఉంది కదా, దీనిపైన క్వశ్చన్. డి బోర్బెలిక్ వేవ్ లెంత్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హెచ్ ఆటమ్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంది కదా, ఈ క్వశ్చన్. ఆఫ్లైన్ రేడియో యాక్టివిటీ ఆర్ ఈక్వల్ ఫార్ములా, డి బోర్బెలిక్ వేవ్ లెంత్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ హెచ్ ఆటమ్స్. ఈ 3 టాపిక్సే చూసుకోండి, మీకు సరిపోతాయి. ఇందులో నుంచి ప్రతి షిఫ్ట్లో మీకు క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు మూమెంటం ప్లస్ ఆర్ ఫార్ములాతోని మీరు ఏ క్వశ్చన్ అయితే ఇస్తారంటే ఫోటో ఎలక్ట్రిక్ థియరిటికల్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ 1240 బై ల్యాండా ఈ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫిజిక్స్లో ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ టాపిక్స్ మీరు థరోగా చెక్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే షూర్గా మీరు 30+ స్కోర్ చేయొచ్చు. మిగిలిన క్వశ్చన్స్కి మీరు జస్ట్ ఒక టిక్స్ యూజ్ చేసి ఇంకొక 5 మార్క్స్ స్కోర్ చేస్తే 35 మీకు ఫిజిక్స్లో వచ్చేస్తే ఆటోమేటిక్గా మీ ర్యాంక్ 1000 బిలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.